ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా మన గుంటూరు పట్టణ పౌరులు అందరూ కలిసి శ్రీరామ శోభాయాత్రను జరుపుతున్నారు. ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనడానికి నాకు ఆహ్వానం వచ్చినప్పుడు నిజంగా ఇది సాక్షాత్తు ఆ రాములు వారే ఇచ్చినటువంటి గొప్ప అవకాశం, వారి ఆశీస్సులతోనే ఇది జరుగుతున్నది అని భావన చేసి నేను ఇక్కడ రావడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా వీళ్ళు చక్కగా శోభాయమానంగా ఈ శోభాయాత్రను జరుపుతున్నారు. ఇది అందరికీ కూడాను ఆదర్శం కావాలి. ఈ శోభాయాత్రలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాములు వారిలాగా ఆదర్శవంతమైన జీవితాన్ని గడపడానికి ఒక క్రమశిక్షణకు బాటలు వేసుకోవడమే అని అనిపిస్తుంది నాకు. అందరూ కూడాను మన ధర్మాన్ని పాటిస్తూ ఆ రాములు వారు చూపించినటువంటి గుణగణాలలో కొంతైనా కూడా మనం అలవర్చుకొని ఒక మంచి పౌరులుగా ఈ దేశం గర్వింపబడ్డ పౌరులుగా మనం ఎదగాలి. అప్పుడే ఆ స్వామివారికి మనం నిజమైన భక్తిని ప్రవర్తనను చూపించినట్టు అవుతుంది. ఇది ఎంతో గొప్ప ఆదర్శం. రాముడి జీవితం అనేటువంటిది మానవాళికి ఒక ఆదర్శం. అందుకే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే రామావతారంలో మానవుడిగా అవతరించి ఈ భూమండలం మీద నడిచి మానవుడు ఎలా బతకాలి రాబోవు తరాల్లో, రాబోవు యుగాల్లో అని చెప్పడం కోసమే ఆ స్వామి అవతారం వచ్చింది. రామో విగ్రహాన్ ధర్మ అంటారు. అంటే రాశీభూతమైనటువంటి ధర్మస్వరూపానికి ఆయన నిలువెత్తు నిదర్శనం. అటువంటి ధర్మస్వరూపునికి వారసులుగా మనం ఈ పుణ్యభూమి మీద పుట్టినందుకు మనం కూడా ఎంతో క్రమశిక్షణతో బాధ్యతాయుతముగా మనం మన చట్టాలను, మన రాజ్యాంగాన్ని గౌరవిస్తూ మనం ఒక మంచి పౌరులుగా ఎదగవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. అప్పుడే మనం ప్రపంచంలో మన దేశము, మన దేశ పౌరులు ఎంతో పేరు ప్రఖ్యాతలు గడించి విశ్వఖ్యాతికి స్థాయికి ఎదగలుగుతాము. ఇది స్ఫూర్తిగా తీసుకోవాలి. శ్రీరామనవమి అనేటువంటిది కేవలం ఒక పండుగ మన ఇంట్లో జరుపుకునేది కాదు. ఇది ఒక ఆగస్టు 15 జనవరి 26 లాగా అందరితో కలిసి సమాజం అంతా కూడా కలిసి ఆ రాములు వారి కళ్యాణం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన అంత ఆదర్శ పురుషుడు, ఆయన ఆ విధంగా బతికాడు. ఆ రోజున మరి ఆయన సోదరులు కూడా మరి ఎంత గొప్పవారు కాకపోతే ఆయనతో పాటు ఆ రోజున ఆ త్రేతాయుగంలో నడిచిన ప్రతి ఒక్కరు కూడాను ఆ రామదండ్రులు ప్రతి ఒక్కరు కూడా ఒక ధర్మంగా బతికారు. ధర్మంగా వారు ఆ రాముల వారిని అనుసరించారు. అందువల్లనే ఆ రాముడు అంత గొప్పవాడుగా అంత పేరు ప్రఖ్యాతలు గడిచి ఎన్ని యుగాలు మారినా తరాలు మారినా ఈరోజు కూడా ఆ రామావతారం ఇంత గొప్పగా మన మధ్యలో ఒక మానవుడుగా నిలిచిపోయినటువంటి విశిష్టతను మన అందరం తెలుసుకో మనందరికీ తెలుసు. అందువల్ల రామాయణ భారతంలో వీటి నుంచి మనం ఆ మంచిని తెలుసుకొని మనం ఎంత బాధ్యతాయుతంగా మనం ఎంత బాధ్యతాయుతమైన పౌరులుగా మనం మసులుకోవాలి సమాజంలో అనేదని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై శ్రీరామ్.